హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీషాస్ ఫుడ్ నేను మీ శిరీష ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ సొరకాయ గారులు ఎలా తయారు చేయారో చూద్దాం దీనికి ముందుగా డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ తీసుకొని వెయిట్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని మనం తురిమి పెట్టుకున్న సొరకాయని ఇది మీడియం సైజు సొరకాయ అండి ఒకటి తీసుకున్నాను ఇలా తురిమి వేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అల్లం ఒక చిన్న ముక్క అండి తురిమి వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది మీ స్పైస్ని బట్టి వేసుకోండి చూసుకొని నాలుగు నుంచి ఐదు వరకు రెండు మీడియం సైజు ఆనియన్ కరివేపాకు గుప్పెడండి తురిమి వేసుకోండి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర గుప్పెడు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నాకు ఒక్క సొరకాయకి మీడియం సైజుది వన్ అండ్ హాఫ్ కప్ వరకు బియ్యపిండి పట్టిందండి లేత సొరకాయ అండి నీరు ఎక్కువగా ఉండడం వల్ల వన్ అండ్ హాఫ్ వరకు పట్టింది ఏ కప్పుతో మనం సొరకాయ తురిమి వేసుకుంటామో అదే కప్పుతో బీప్ పిండి వేసుకోండి చూసుకొని పిండి అనేది కలుపుకోండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు పట్టింది నాకు చూసుకొని ఇలా కలుపుకోండి మరీ పలుచుగా ఉండదు మరీ అలానే గట్టిగా ఉండద్దండి కరెక్ట్గా ఉండాలి మనం ఒత్తితే మన చేతికి అంటుకోకుండా ఉండేటట్టు రావాలండి సొరకాయ ముద్ద అనేది చూసారు కదా ఇలా కొంచెం నాకు కొంచెం పిండి పట్టింది అది కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇదే పక్కకు పెట్టేసి ఉంచక్కర్లేదండి ఫైవ్ టెన్ మినిట్స్ ఎమ్మటే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది మనకి ముద్ద అనేది చేతికి అంటకూడదండి ఇలా రావాలి కన్సిస్టెన్సీ పిండిది కొంచెం వాటర్ తడి చేసి కవర్కి కూడా మన చేతికి కూడా తడి చేసుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి మరీ మందంగా అవసరం లేదు మరీ పల్చగా అవసరం లేదండి పల్చగా చేసుకుంటే క్రంచీగా వస్తాయి మందంగా చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి అది మన చాయిస్ ఆయిల్ అనేది వేడయి బాగుందండి వన్ బై వన్ వేసుకుందాం చూసారు కదా ఇలా నెమ్మదిగా వన్ బై వన్ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి వేసుకునేటప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మరీ సిమ్లో పెట్టకూడదు హైలో పెట్టకూడదు అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చూసుకోండి మరీ ఎక్కువ మాడిపో మాడిపోకుండా చూసుకొని ఈ కలర్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవి నేను కొంచెం పల్చగా చేసుకున్నానండి అందుకే బాగా క్రంచీగా వచ్చినాయి ఇవి చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయండి ఒకసారి ట్రై చేసి మీకలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయగలరు మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం సిరీషాస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్